మీటిలో మీరు చేరాలనుకుంటున్నారా? పదేళ్ల క్రితం మిమ్మల్ని లైంగిక వేధింపులకు గురి చేసిన వాడిని మీడియాలో దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారా? అప్పట్లో పోలీసులు మీ గోడు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారా? అయితే మీరిప్పుడు మీ నిశ్శబ్దాన్ని వదిలి ధైర్యంగా మీకు జరిగిన అన్యాయం గురించి పబ్లిక్గా దుమ్ము దులిపేయండి. ఆ పని చేయడం ఎలా? నా విషయం న్యూస్ పేపర్ వాళ్ళకు తెలియజేయాలా, లేక ప్రభుత్వాధికారులకు తెలియజేయాలా, లేక పోలీసులకు ఫిర్యాదు చేయాలా? ఇవన్నీ ఆ స్త్రీలకు కలిగే రకరకాల సందేహాలు. ఈ విషయం గ్రహించి మీటూ బాధితుల కోసం ఢిల్లీ మహిళా సంఘం వాళ్ళు ఒక ప్రత్యేక ఈమెయిల్ ఐడిని అందుబాటులోకి తెచ్చారు. బాధితులు ఎవరైనా సరే తమ ఫిర్యాదులను ఇల్లు కదలకుండా మీటూ DCW@gmail.com పంపవచ్చు. అంతేకాదు, ఈ విషయంలో ఇంకెవరికైనా ఏమైనా సందేహాలుంటే అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఆ ఫోన్ నెంబర్ 181. 181కు ఫోన్ చేసి మీకు కావాల్సిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు. లేదా మీ ఫిర్యాదులను పోలీసులకు కానీ మీ సమీప మహిళా సంఘాల దృష్టికి కానీ తీసుకువెళ్ళవచ్చు. మీరు ధైర్యం చేస్తే నిందితులపైన చర్య తీసుకునే వీలుంటుంది అంటుంది DCW. మరింక ఆలస్యం ఎందుకు? ఫోన్ అందుకోండి. స్త్రీలకు భరోసా ఉందా? ఎన్నో హింసలకు, గృహ హింసలకు గురవుతున్న అనేక మంది స్త్రీలలో అధిక భాగం టానమిట్లు ఎందుకు ఎక్కడం లేదు? ధైర్యం లేకనా? లేక పోలీసుల మీద నమ్మకం లేకనా? లేక అలా చేస్తే తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందనా? కారణం ఏదైనా కావచ్చు, కానీ రోజురోజుకి స్త్రీల మీద లైంగిక వేధింపులు పెరిగిపోతూనే ఉన్నాయి. అలాగే వారి మీద గృహ హింస కూడా ఎక్కువైపోతూనే ఉంది. అలాంటి సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే స్త్రీలు చాలా తక్కువ మందే ఉంటున్నారు. ఎందుకని? అందుకు రకరకాల కారణాలున్నాయి. వాటిలో మొదటిది, తమకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరితో చెప్పుకోవాలో, ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అన్న భయంతో కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. ఇంకో కారణం ఏంటంటే, చాలామందికి అసలు ఈ భరోసా కేంద్రం ఎక్కడుందో కూడా తెలియదు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇంతకాలం హైదరాబాద్ కమిషనరేట్లో ఉంటున్న భరోసా కేంద్ర సేవలు ఇప్పుడు సైబరాబాద్లోనూ ప్రారంభించింది మన ప్రభుత్వం. కొండాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లోనే పోలీస్ స్టేషన్, కోర్టు, హాస్పిటల్, సంరక్షణ కేంద్రం అన్నీ ఒకే చోట ఉండే సౌకర్యం కల్పించింది మన ప్రభుత్వం. అలాగే బాధితులకు స్వయం ఉపాధి శిక్షణ కూడా ఇచ్చి ఆర్థికంగా వారు తమ కాళ్ళ మీద తమ నిలబడే ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్ని చేసినా పెరిగిపోతున్న మందు బాబుల వల్ల గృహ హింస పెరిగిపోతూనే ఉంది. రోడ్డు మీదకి వెళితే చాలు, సెక్స్ వేధింపులకు గురి చేసే దుర్మార్గులు పెరిగిపోతున్నారు. చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ఈ విషయాలకి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొంతమంది మౌనంగా ఆ బాధల్ని భరిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనించి ప్రభుత్వం హైదరాబాద్ జిల్లాలో అనేక చోట్ల మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్త్రీలలో చాలా పట్ల అవగాహన కల్పించేందుకు ఇవి సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించే స్త్రీలకు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఆ కుటుంబాలు నిలబెట్టేందుకు ఈ కేంద్రాలు కృషి చేస్తాయి. ప్రస్తుతం 16 మండలాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు.